हाय फ्रेंड्स वेलकम टू अवर बिजनेस आइडियाज इन तेलुगु चैनल फ्रेंड्स इवाला चेप्पबोये बिजनेस चाला चाला डिफरेंट अन्नमाट चाला मंदी ओक नम्मकमैन कंपनी की संबंधी फ्रांचाइजी आपर्चुनिटी उंटे चेप्पंडि अनि चाला मंदी कामेंट्स अनेदी चेस्तू उन्नारु ओक पेद्द कंपनी अदि कूडा गवर्नमेंट तरफ नुंचि मीकु आ फ्रांचाइजी आपर्चुनिटी अंटे डिस्ट्रिब्यूशन शिप अनेदी गवर्नमेंटे मीकु प्रोवाइड चेस्तुंदि सो ఆ గవర్నమెంట్ సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ షిప్ ఏంటి ఆ డిస్ట్రిబ్యూషన్ షిప్ని ఎలా తీసుకోవాలి డిస్ట్రిబ్యూషన్ షిప్లో మీకు ఏమేం ప్రోడక్ట్స్ వస్తాయి అలాగే మనం ఈ బిజినెస్ని ఎట్లా స్టార్ట్ చేయాలి మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అలాగే ఈ గవర్నమెంట్కి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ షిప్ మనం పొందాలి అంటే అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి ఎక్కడ అవైలబిలిటీలో ఉంటుంది అనేది టోటల్గా నేను మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఆ బిజినెస్ ఏంటి అంటే హఫేద్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ షిప్ మనం తీసుకొని బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు సో మీకు ఈ హఫేద్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ షిప్ మీరు తీసుకుంటే మీకు వచ్చేటటువంటి ప్రోడక్ట్స్ ఏంటి అనే విషయానికి వస్తే ఒకటి పెస్టిసైడ్స్ గ్రాసరీస్ అలాగే క్యాటల్ ఫీడ్కి సంబంధించినటువంటి టోటల్ ప్రోడక్ట్స్ మీరు డిస్ట్రిబ్యూషన్ షిప్ తీసుకొని మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు దీంట్లో క్యాటల్ ఫీడ్ అనేది అలాగే పెస్టిసైడ్స్ అనేది ఎక్కువగా విలేజెస్లో మనకి మూమెంట్ ఉంటుంది ఎక్కువ బిజినెస్ అనేది విలేజెస్లో జరుగుతుంది ప్రాఫిట్స్ కూడా బాగా ఉంటాయి ఇక గ్రాసరీస్ విషయానికి వస్తే మీరు విలేజెస్లో కావచ్చు అలాగే స్మాల్ సిటీ బిగ్ సిటీలో ఎక్కడైనా కానీ మీరు ఈ గ్రాసరీస్ బిజినెస్ స్టార్ట్ చేసి మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు సో ఈ డిస్ట్రిబ్యూషన్ షిప్ తీసుకోవాలి అని అనుకుంటే మీరు కేవలం ఒక 10,000 రూపీస్ అనేది రీఫండబుల్ డిపాజిట్ అనేది మీరు పే చేస్తే చాలు ఇది మీకు మళ్ళీ రిటర్న్ కావాలి అంటే కూడా ఈ 10,000 రూపీస్ అనేది మీరు రిటర్న్ అనేది తీసుకోవచ్చు సో 10,000 రూపీస్ పే చేసిన తర్వాత ఇన్ కేస్ మీకు డిస్ట్రిబ్యూషన్ షిప్ కనుక శాంక్షన్ అయితే మీరు ఒక 50,000 రూపీస్కి ప్రోడక్ట్స్ అనేది పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది సో 50,000 కంటే తక్కువ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు కాకపోతే 4% అమౌంట్ అనేది అడిషనల్గా పే చేయాల్సి వస్తుంది సో మీరు 50,000 రూపీస్కి ప్రోడక్ట్స్ పర్చేస్ చేసుకొని మీరు బిజినెస్ని అనేది స్టార్ట్ చేయవచ్చు ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడానికి కేవలం 10x10 రూమ్ అనేది సరిపోతుంది అలాగే ఈ రూమ్లో మీకు కావాల్సినటువంటి ఇంటీరియల్ ఐటమ్స్ అంటే డెకరేషన్ ఐటమ్స్ ర్యాక్స్ కావచ్చు అలాగే ఈ ప్రోడక్ట్స్ని మనం నీట్గా పెట్టుకోవడానికి అవసరమైనటువంటివన్నీ కూడా సమకూర్చుకోవాల్సి వస్తుంది అలాగే మీరు ఏదైనా కానీ ప్రోడక్ట్స్ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే పూర్తిగా అమౌంట్ పే చేసిన తర్వాతనే మీకు ప్రోడక్ట్ అనేది డెలివరీ ఇవ్వడం జరుగుతుంది ఈ హఫేద్కి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ షిప్ మీరు తీసుకోవాలి అంటే కావాల్సిన డాక్యుమెంట్స్ విషయానికి వస్తే ఒకటి మీకు ఫుడ్ లైసెన్స్ అనేది కావాలి పాన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి అలాగే అడ్రస్ ప్రూఫ్ అనేది ప్రొవైడ్ చేయాలి అంతేకాకుండా రెసిడెన్స్ ప్రూఫ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా మీరు టోటల్గా కంపెనీకి సబ్మిట్ చేయాల్సి వస్తుంది ఇక మీరు ఈ హఫీద్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ షిప్ తీసుకోవాలి అంటే డైరెక్ట్గా కంపెనీ దగ్గరికి విజిట్ చేసి తీసుకోవచ్చు లేదా మీరు వెబ్సైట్లో ఉన్నటువంటి లింక్ ద్వారా మీరు లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి డైరెక్ట్గా డీలర్షిప్ అనేది పొందవచ్చు ఈ డీటెయిల్స్ మొత్తం కూడా నేను మీకు టోటల్గా డెస్క్టాప్ స్క్రీన్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొదటగా మనం hafed.govi.inలోకి వెళ్ళాలి hafed.govi.in ఇది వచ్చేసి గవర్నమెంట్కి సంబంధించినటువంటి వెబ్సైట్ అన్నమాట govi.in అంటేనే గవర్నమెంట్కి సంబంధించినటువంటి వెబ్సైట్ అన్నమాట ఒక్కసారి ఇక్కడ గమనించండి బిజినెస్ అనేది ఏమేమి ఉంటాయనేది ఇక్కడ ఉంది అలాగే మనకి బిజినెస్ ఆపర్చునిటీ మీద మనం క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేస్తే హఫేద్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ అలాగే మెగా ఫుడ్ పార్క్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉంటాయి బిజినెస్ ఆపర్చునిటీలో మనకి ముఖ్యంగా బిజినెస్ ఆపర్చునిటీ కేటగిరీస్ విషయానికి వస్తే క్యాటల్ ఫీడ్ ప్రోడక్ట్స్ కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ అలాగే పెస్టిసైడ్స్ ఉంటాయి మొదటిది చివరిది వచ్చేసి మీకు విలేజ్లో ఎక్కువ డిమాండ్ అనేది ఉంటుంది ఇక కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ విషయానికి వస్తే మనకి ఎక్కడైనా డిమాండ్ అనేది ఉంటుంది ఒకసారి నేను ఈ మూడిటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది చూపిస్తాను క్యాటల్ ఫీడ్లో ఏమేమి ఉంటాయనేది మీకు ఇక్కడ ఓవరాల్గా మెన్షన్ చేసి ఉన్నారు అలాగే కన్జ్యూమర్ ప్రోడక్ట్స్కి సంబంధించి ఏమేమి ఉంటాయి అనేది ఒకసారి ఇవన్నీ చూడండి దీంట్లో మీకు డీటెయిల్డ్గా ఇచ్చున్నారు ఏమేమి ఉంటాయి అనేది ఒకసారి ఇక్కడ నేను మీకు చెప్తాను బాస్మతి రైస్ అలాగే హఫీద్
ఆయిల్, ఇంకా సోయా బీన్స్ ఆయిల్, రిఫైన్డ్ కన్సెంట్ ఆయిల్, హఫీద్ డేసీ వీట్, షుగర్, టర్మరిక్ పౌడరు, ఇట్లా చాలా ప్రోడక్ట్స్ అనేది ఉన్నాయి. ఓవరాల్గా నేను అన్ని లిస్ట్ చెప్పడం అనేది కుదరదు అనమాట. ఇది వచ్చేసి గ్రోసరీస్, కన్జ్యూమర్ ప్రోడక్ట్స్, అలాగే పెస్టిసైడ్స్ ఏమేం ప్రోడక్ట్స్ ఉన్నాయి అనేది మీకు లిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి ఏంటంటే ఫ్యూచర్లో మెగా ఫుడ్ పార్క్ అనేది ఎంత ఎస్టిమేషన్ అనేది ఇచ్చున్నారు ఒకసారి చూడండి. 179 crores అంత ఫెసిలిటీ కల్పించి మీకు చేస్తున్నారు. హఫీద్ అంటే ద హర్యానా స్టేట్ కోఆపరేటివ్ సప్లై అండ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ అనమాట. దీని తరఫునే మీకు డిస్ట్రిబ్యూషన్ షిప్ అనేది ప్రొవైడ్ అనేది చేస్తారు. ఈ పెస్టిసైడ్స్ కావచ్చు, క్యాటల్ ఫీడ్ ప్రోడక్ట్స్ కావచ్చు, అలాగే కన్జ్యూమర్ ప్రోడక్ట్స్, గ్రోసరీస్ ఇటువంటివన్నీ కూడా మీకు కంపెనీ ప్రొవైడ్ అనేది చేస్తుంది. ఇలాగ మీకు కంపెనీకి సంబంధించినటువంటి ఓవరాల్ అడ్రస్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ మీకు కంపెనీకి సంబంధించినటువంటి మెయిల్ ఐడి కూడా ఉంది. ఇక మనకి ప్రైస్ లిస్ట్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూడండి. కరెంట్ రేట్స్ ఫర్ అదర్ స్టేట్ డిస్ట్రిబ్యూటర్స్ అని ఇచ్చున్నారు. ఇక్కడ సుపీరియర్ బాస్మతి రైస్ 5 kg వచ్చేసి ఎంత ఉంటుంది, ఎంఆర్పి ఎంత ఉంటుంది అనేది చూడండి. ఎక్స్క్లూడింగ్ జిఎస్టీ, ఇది ఇంక్లూడింగ్ జిఎస్టీ, ఎక్స్క్లూడింగ్ జిఎస్టీ, ఇంక్లూడింగ్ జిఎస్టీ. ఇక్కడ ఎంఆర్పి వచ్చేసి 669 అనేది ఉంది. మీకు ఎక్స్క్లూడింగ్ జిఎస్టీ అయితే 499 రూపీస్కే వస్తుంది, ఇంక్లూడింగ్ జిఎస్టీ అయితే మీకు 524 రూపీస్కి వస్తుంది. ఇలాగా ప్రతి ప్రోడక్ట్కి సంబంధించినటువంటి ప్రైస్ లిస్ట్ అనేది మీకు మెన్షన్ చేసి ఉన్నారు. ఇక మనకి డిస్ట్రిబ్యూషన్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూడండి. ఇది పెర్ఫార్మా ఫర్ అప్లికేషన్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ షిప్ బ్రీఫ్ ప్రొఫైల్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ షిప్ అనేది ఇచ్చినారు. కంప్లీట్ అడ్రస్సు, ఫోన్ నెంబర్సు, ఈమెయిల్ ఐడి, మీ నేము, డిజిగ్నేషన్, ఆఫీసు, రెసిడెన్సు, సేల్స్ ట్యాక్స్, ఇట్లా ఏమేమి ఉన్నాయో ఓవరాల్గా డీటెయిల్స్ మొత్తం మీరు ఫిల్ చేసి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసినటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీరు సెండ్ చేయవచ్చు, లేదా మెయిల్ ఐడికి సెండ్ చేయవచ్చు, లేదా కంప్లీట్ అడ్రస్ అనేది నేను మీకు ప్రొవైడ్ అనేది చేస్తాను డిస్క్రిప్షన్లో. ఆ అడ్రస్కి మీరు సెండ్ చేస్తే మీకు డిస్ట్రిబ్యూషన్ షిప్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో హఫీద్కి సంబంధించినటువంటి ఓవరాల్ ప్రోడక్ట్స్ ఏమున్నాయి అనేది మీకు టోటల్గా ఫేస్బుక్ లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్లో మీరు హఫీద్కి సంబంధించినటువంటి టోటల్ ప్రోడక్ట్స్ లిస్ట్ మొత్తం ఇమేజెస్తో సహా మీకు ప్రొవైడ్ అనేది చేసి ఉన్నారు. సో దాని ద్వారా మీరు ఏం ప్రోడక్ట్స్ ఉన్నాయనేది తెలుసుకోండి. సో ఈ విధంగా మీరు హఫీద్కి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ షిప్ తీసుకొని మంచి ఎర్నింగ్స్ అనేది పొందవచ్చు. సో మీరు మినిమం వచ్చేసి 50,000 రూపీస్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ అయితే కంపల్సరీగా పర్చేస్ చేసుకోవాలి, లేకపోతే 4% అడిషనల్గా మీరు పే చేయాల్సి వస్తుందన్నమాట. ఇలాగా టర్మ్స్ అండ్ కండిషన్స్ డిస్ట్రిబ్యూషన్ షిప్కి ఏందనేది ఓవరాల్గా మీకు మెన్షన్ చేసి ఉన్నారు. ఇందాక మీకు చెప్పాను కదా 50,000 రూపీస్ ప్రోడక్ట్స్ అనేది పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది, లేకపోతే 4% అడిషనల్గా మీరు ప్రైస్ అనేది పే చేసి తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి. ఇంకో విషయం ఏంటంటే ఓవరాల్గా 100% పేమెంట్ చేసిన తర్వాతనే మనకి ఏ ప్రోడక్ట్ అయినా కానీ డెలివరీ అనేది చేస్తారు. ఇక ఏమేమి లైసెన్స్లు ఉండాలి అనేది ఓవరాల్గా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేసి ఉన్నారు. డిస్ట్రిబ్యూషన్ షిప్ కావాలి అంటే 10,000 రూపీస్ రీఫండబుల్ అమౌంట్ అనేది పే చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ 12 పాయింట్స్ అనేది మీకు ఓవరాల్గా ప్రొవైడ్ చేసినారు టర్మ్స్ అండ్ కండిషన్ అనేది. మీరు వెబ్సైట్లోకి వెళ్ళి ఓవరాల్గా క్రాస్ చెక్ అనేది చేసుకోండి. ఈ విధంగా మీరు గవర్నమెంట్కి సంబంధించినటువంటి హఫీద్ కంపెనీతో మీరు డీల్ అనేది చేసుకొని డిస్ట్రిబ్యూషన్ షిప్ స్టార్ట్ చేసుకొని మీ లొకేషన్లో బిజినెస్ అనేది స్టార్ట్ చేసి మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. ఫ్రెండ్స్ అందరూ ఆలోచించేది ఈ హఫీద్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ షిప్లో ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనేది. ఈ హఫీద్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నటువంటి ప్రతి ప్రోడక్ట్ కూడా చాలా హై క్వాలిటీలో ఉంటుంది, చాలా అట్రాక్టివ్ ప్యాకేజెస్లో ఉంటాయి, అలాగే మీకు ఎగ్జాక్ట్ టైంకి డెలివరీ అనేది చేస్తారు. ఇక ప్రతి ఒక్కరూ ఆలోచించేది ఈ ప్రోడక్ట్స్ మీద మనకు ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనేది. మనకి ప్రతి ప్రోడక్ట్ మీద మినిమం 25% నుంచి 27% వరకు మనకి ప్రాఫిట్ అనేది ఉంటుంది. అలాగే 100% మీకు టార్గెట్ అచీవ్ అయితే 1.5% అనేది అడిషనల్గా మీకు ఇన్కమ్ అనేది ఉంటుంది. అలాగే 101 to 120% మీరు అచీవ్ అయితే మీకు 1.75 అడిషనల్ ఇన్కమ్ అనేది ఉంటుంది. ఇక 120 above మీరు అచీవ్ అయితే 2% వరకు అడిషనల్గా మీకు కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అలాగే 800 kilometers అబౌవ్ ఉన్నటువంటి లొకేషన్స్కి మీకు 3% అడిషనల్గా ప్రాఫిట్ అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఈ విధంగా మీకు హఫీద్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్లో మీకు పర్సంటేజీ అనేది ఉంటుంది, ఎర్నింగ్ కూడా చాలా ఎక్కువగా చేసుకోవచ్చు. అలాగే ఇది గవర్నమెంట్కి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ షిప్ కాబట్టి
ప్రోడక్ట్స్ యొక్క క్వాలిటీ కావచ్చు, అలాగే ప్రైజెస్ కావచ్చు, అన్నీ చాలా తక్కువగా ఉంటాయి. ప్రాఫిట్ మార్జిన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ డ్రాప్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్.